చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సార్, రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఒబేసిటీ అనేది ప్రతి ఒక్కరిలో పెరిగిపోతుంది సార్, నాట్ ఓన్లీ కిడ్స్, నాట్ ఓన్లీ ఎల్డర్స్. సో ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏంటి అంటారు సార్? యా, ఇది ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, ఒబేసిటీకి ఇండియా అనేది ఒక హబ్గా మారింది. ప్రపంచంలోని ఇండియా అనేది హబ్, ఇంతకుముందు డయాబెటీస్కి హబ్గా ఉండేది, ఇప్పుడు ఒబేసిటీకి కూడా. ఇంతకుముందు మన దగ్గర ఒబేసిటీ అనేది అంతగా లేకపోయింది, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ జంక్ ఫుడ్ గల్ల కావచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, కానీ ఇండియాలో తక్కువ ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఎందుకు పెరిగింది అనే దానికి ఒకే ఒక రీజన్, వెస్టర్నైజేషన్. వెస్టర్నైజేషన్ అంటే ఏంది, మనం తినే ఆహారపు అలవాట్లు కంప్లీట్గా మారిపోయినాయి. జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రోజన్ ఫుడ్ తీసుకోవడము, స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడము, ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవడం, వీటితో పాటు మనం చేసే పని. ఇంతకుముందు మన భారతదేశం ఎట్లా అంటే, మనం వ్యవసాయ ఆధారిత దేశం, అంటే మనం కష్టం చేసుకుంటే తప్ప మనకు పని గడిచేది కాదు. ఇప్పుడు మనమంతా ఒక అందుకు మంచిదే, కానీ మనమంతా జాబ్స్ వల్లనో దేని వల్లనో మనం ఎక్కువగా సెడెంటరీ లైఫ్, అంటే ఏంటి, కూర్చొని చేసే పని చేస్తున్నాం. అంటే అవసరానికి మించి అనవసరమైనది తింటూ అవసరమైనంత పని చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే అనవసరమైనది ఎక్కువ తీసుకుంటూ, అనవసరమైన టయానికి అవసరమైన పద్ధతిలో తింటూ అవసరమైనంత ఎక్సర్సైజ్ చేయట్లేదు. దానివల్ల మన వెయిట్ పెరగడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల్లో మీరు అన్నారు వయసుతో తేడా లేకుండా అనేది, ఇప్పుడు మనల్ని ఎక్కువగా అలార్మింగ్, అంటే ఎక్కువగా భయపెడుతున్నది ఏంటంటే, చిన్న పిల్లల్లో చిన్న చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది. అంటే ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనం తినే ఫుడ్లో కూడా ఎలా అంటే, తినే ఫుడ్ ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ మీద ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఓన్లీ చదువు చదువు అని చెప్పడం కావచ్చు, పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల కావచ్చు, చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఒబెసిటీ ఇన్ ఇండియా. డాక్టర్, ఎప్పుడైతే మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటామో, ఈ ఎవరైతే ఎల్డర్ ఏజ్, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన లేడీస్ ఎక్కువ మట్టుకి ఒబేసిటీకి గురవుతూ ఉంటారు, దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు డాక్టర్? యా, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే కొన్ని కమ్యూనిటీస్లో, ఐ డోంట్ వాంట్ టు నేమ్, వాళ్ళు 18 ఇయర్స్ వరకు ఉండే అమ్మాయిలు, 18 ఇయర్స్ తర్వాత ఉండే అమ్మాయిలు, కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సింపుల్ రీజన్ అమ్మా, ఒకటి, వయసు పెరుగుతున్న కొద్దీ మనం మెటబాలిజం అనేది తగ్గుతుంది, అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. అంటే మనం ఎంత తింటే ఎంత ఖర్చు కావాలా, ఒక ఏజ్ వరకు, ఒక 25 to 30 వరకు మనం ఒక 20-21 వరకు మనం తిన్న దాంట్లో 80-90% ఖర్చు అయిపోతుంది. అప్ టు 35 హార్డ్లీ 60-70% ఖర్చు అవుతుంది. 35 ఇయర్స్ తర్వాత మనం తిన్న దాంట్లో ఓన్లీ 40-50% మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఆ 50% మనలో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. అదొక రీజన్. సెకండ్ ఏంటంటే, చిన్న ఎదుగుదలలో అయిపోయిన తర్వాత బేసిక్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో తీసుకుంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడము, మిగతా సర్జరీలు కావడము, దాని తర్వాత ఇంకా రెస్ట్, మంచి డైట్ తీసుకోవాలని, అనవసరమైన డైట్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవాలని పని చేయకుండా ఉండకపోవడం, అండ్ దానివల్ల ఖచ్చితంగా ఒక ఏజ్ దాటిన తర్వాత అందరిలో ఒబెసిటీ, మ్యాక్సిమం ఇండియన్ పాపులేషన్లో ఒబెసిటీ వస్తుంది. అది కాకుండా మనలో ఉన్న డేంజర్ ఒబెసిటీ ఏంటి తెలుసా, మనం పైనుంచి కింది వరకు ఒకే రకమైన లావు కావడం జరగదు, మనలో వచ్చేదాన్ని పొట్ట రావడం, అంటే ఏంటి, ట్రంకల్ ఒబెసిటీ అంటాం, విచ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. అంతెందుకు, ఇండియాలో చాలామంది బక్కగా ఉండే వాళ్ళలో కూడా, సన్నగా ఉండే వాళ్ళలో కూడా ట్రంకల్ ఒబెసిటీ ఉంటుంది, పొట్టు ఉంటుంది. దానివల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి మిగతా అంత బక్కగా ఉన్నంత మాత్రం బక్కగా ఉన్నట్టు కాదు. సో ఈ రకంగా వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియ తగ్గడం, మన పని తగ్గడం, అండ్ ఇంకో మాట చెప్తున్నాను, ఒక వయసు దాటిన తర్వాత తినడానికి అందరికీ సరిపోయేంతగా తిండి ఉండడం వల్ల, అనవసరమైన తిండి పెంచడం వల్ల పెరుగుతుంది. వీటన్నిటితో పాటు జన్యు ప్రభావాలు, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఒబెసిటీ ఉందనుకో, అది కూడా క్యారీ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే జీన్స్లో ఫాదర్కి కానీ మదర్కి కానీ ఆల్రెడీ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ లేదా ఫ్యాట్కి సంబంధించిన రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా అది కిట్కి ఫార్వర్డ్ అవుతుందా డాక్టర్? యా, డెఫినెట్గా. జెనెటిక్ ఫ్యామిలీలో, జెనెటికల్గా ఒబెసిటీ ఉన్న ఫ్యామిలీలో ఖచ్చితంగా పిల్లల్లో ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారానే డయాబెటీస్ వస్తుంది, దాని ద్వారానే హైపర్ టెన్షన్, హార్ట్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో పేరెంట్స్లో ఇద్దరిలో ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, ఒక్కరిలో ఉన్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
సార్, ఇందాక మీరు చెప్పినట్టు బాడీ మొత్తం సన్నగా ఉంటారు కానీ పొట్ట భాగం మాత్రమే ఉంటుంది ఫ్యాట్. అంటే నిజంగానే అలా పొట్ట భాగం ఉన్న వాళ్ళు భయపడాల్సి ఉంటుందా? చాలా భయపడాల్సి, దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ అండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, బక్కగా ఉండి ట్రంకల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో రెసిస్టెంట్ డయాబెటీస్, షుగర్ చాలా రెసిస్టెంట్గా ఉంటుంది, హైపర్ టెన్షన్ కూడా అన్కంట్రోల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళలో కార్డియాక్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బక్కగా ఉండి ట్రంకల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలు దే ఆర్ మోర్ రిస్క్ ఫర్ all these things. సో డాక్టర్, ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య అండ్ భర్త సేమ్ ఫుడ్ తింటారు కానీ ఎవరు ఒక్కరే వెయిట్ గెయిన్ అవుతారు, ఇద్దరు వెయిట్ గెయిన్ అవ్వరు, అంటే మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఐదర్ భర్త గెయిన్ అవుతాడో లేదంటే భార్య గెయిన్ అవుతుంది, ఏంటి సార్ మెయిన్ రీజన్? చాలా ఇంటర్వ్యూలు చేశానమ్మా, ఫస్ట్ టైం ఇట్లాంటి క్వశ్చన్ వింటున్నా. సో డెఫినెట్లీ నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. సో దీనికి ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే, మేబీ రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్, యూజువల్గా భర్త డామినెంట్గా ఉన్నప్పుడు భార్య చాలా సబ్మిసివ్గా చాలా కామ్గా ఉంటుంటుంది. సో లేదా భార్య చాలా డామినేటెడ్గా ఉన్నప్పుడు భర్త చాలా సబ్మిసివ్గా ఉండే అవకాశం. సో దానికి రీజన్ ఏంటంటే ఐ డోంట్ నో, దట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ ఐ బిలీవ్. సో అట్లా ఒకే రకమైన ఫుడ్ తిన్నా వాళ్ళు, ఇప్పుడు మీరు గమనిస్తే భర్త ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు, భార్య ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు ఒక ఏజ్ తర్వాతనే కలిసి ఉంటారు. సో మన ఆహారపు అలవాట్లని పుట్టుక నుంచి మనం ఎక్కడైతే పెరిగినాం, మనం ఏ వాతావరణంలో అయితే పెరిగినామో దాన్ని బట్టే ఉంటాయి. మనం ఎంత పెద్దగైనా, అందుకే అంటారు కదా మన అమ్మ వండినట్టు రాదంటే, ఎందుకంటే మనం ఏదైతే చిన్నప్పుడు తింటామో అదే మన మైండ్లో మన రుచికి అదే అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ ఒకటే ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ వాళ్ళు వచ్చిన వాతావరణం వేరు కావడం వల్ల వాళ్ళు తినే ఆహారపు అలవాటు లేదా తినే విధానం, వాళ్ళు ఆహారాన్ని చూస్ చేసుకునే ఎంచుకునే విధానంలో తేడా ఉండొచ్చు. దాంతోపాటు క్వాంటిటీ అంటే ఎంత తింటారు అనేది వాళ్ళ జెనెటిక్ మేకప్, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అవసరాలని బట్టే ఉంటుంది. దీని తర్వాత ఖచ్చితంగా వాళ్ళలో కొంచెం ఎక్కువ పనిచేసే వాళ్ళు, తక్కువ పనిచేసే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో దానివల్ల తేడా ఉంటుంది తప్ప దానికంటూ స్పెసిఫిక్ సైంటిఫిక్ రీజన్ అయితే ఏం లేదు.